రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంత ఆడపడుచులో ఇబ్రహీంపట్నంలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ నెల 20వ తారీఖు రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్ళాను। దాదాపుగా 34 మంది అక్కడ ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళందరూ కూడా 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్న ఆడపడుచు వీళ్ళందరూ నిరుపేదలు। కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినంటే వాళ్ళందరూ నిరుపేదలు రెక్కాడితే గాని డొక్కాడని అతి సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన ఆడపడుచు కల్వకుంట చంద్రశేఖరరావు గారు పదే పదే అపోలో యశోద లాంటి కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము అందిస్తున్నాము వీటన్నిటిని నిర్వహించడానికి అసమర్థ మంత్రులు ఉండే మా అల్లుడు హరీష్ రావు గారు అయితే సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహిస్తాడని అదనంగా వారికి వైద్య ఆరోగ్య శాఖను అప్పజెప్పడం జరిగింది। ఉన్న మంత్రులను తీసేసి సొంత అల్లుని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించి వారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండి వైద్య ఆరోగ్య శాఖలో అద్భుతాలను సృష్టించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు మేము కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు। ఇదే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి వాళ్ళకు ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద సిద్ధిపేట నియోజకవర్గం చింతమడక కేసీఆర్ సొంత ఊర్లో హెల్త్ ప్రొఫైల్ అంటే ప్రతి పేషెంట్ను క్షుణ్ణంగా స్కానింగులు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అతనికి బీపీ ఉందా షుగర్ ఉందా ఇతర ఏమైనా సమస్యలు ఉన్నా ఆరోగ్యం ఏముంది ఎట్లుంది వారికి ఎప్పుడెప్పుడు ఏ రకంగా వైద్య సహకారాన్ని అందించాలి అని హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేస్తున్నాము। ఇట్లాంటిది దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది। నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని నేను సూటిగా అడుగుతున్నా। హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంటుంది ఇబ్రహీంపట్నం। మీరు ఎన్నికలలో హామీలు ఇచ్చింది ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించి కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వం వైద్యాన్ని అందిస్తుందని చెప్పి మరి ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం 100 పడకల ఆసుపత్రి ఉండాలి అధునాతనమైన వైద్య పరికరాలను అక్కడ పెట్టి పేదలకు సేవలు అందించాలి। ఆపరేషన్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది అత్యంత చిన్నది అంటే ఒక ముళ్ళు గుచ్చుకుంటే తీసేస్తే ఎంత సింపుల్ ప్రాసెస్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా అంతే సింపుల్ ప్రాసెస్ అక్కడ పేషెంట్ల కుటుంబ సభ్యులను అడిగితే 34 మందిని గంట లోపల ఆపరేషన్లు చేసిండ్రు మళ్ళొక గంట వాళ్ళని విశ్రాంతి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పిండు। అంటే 34 మంది ఆడపడుచుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం అనేది ఒక గంట లోపల పూర్తయింది అంటే ప్రతి 2 నిమిషాలకు ఒక ఆడపడుచు ఆపరేషన్ పూర్తి చేసినట్టు లెక్క। అంత సింపుల్ ఆపరేషను హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగితే అందులో 4 చనిపోయింది ఇవాళ మిగతా పేషెంట్లను అందరినీ కూడా అపోలోలో లేకపోతే యశోదల్లో కార్పొరేట్ ఆసుపత్రులలో జాయిన్ చేయించారు। నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని 20వ తారీఖు నాడు ఈ సర్జరీ జరిగి ఆపరేషన్లు వికటించి పేషెంట్లు చచ్చిపోతుంటే ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి ఆ కుటుంబాలను పరామర్శించలే ఏం జరిగిందో సమీక్ష చేయలే ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు। పార్టీలని ఇతర రాష్ట్రాల పర్యటనలని ఇతర రాష్ట్రాలలో చనిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం అని చెప్పి ఆయన డాంబికాలకు పోయి గొప్పల కోసం పోయి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచులను చంపేస్తుండు। ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీ నిర్లక్ష్యం వల్ల మీ నిర్లక్ష్య ఆపరేషన్ల వల్ల సరైన అక్కడ వసతులు లేకపోవడం వల్ల
ఈరోజు నలుగురు ఆడపడుచులు చచ్చిపోయిండ్రు మిగతా చాలా మంది ఆసుపత్రిలో ఉన్నారు అపోలోలో ఉన్న 13 మంది అపోలో హాస్పిటల్లో చేరిస్తే ఒకరిద్దరు మాత్రమే రూమ్లల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఐసీయూలో ఉన్నారు ఐసీయూలోకి తీసుకెళ్తున్నారు అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు తీసుకెళ్ళిన అంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల ఆందోళన ఉన్నట్టు పేషెంట్లకు ప్రమాదం ఉన్నప్పుడే ఐసీయూలో చేరుస్తారు మరి ఈ రోజు ఆడపడుచులను ఐసీయూలో చేర్చిండ్రు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళ జీవితాల పట్ల డాక్టర్లను అడిగితే మేము ఇప్పుడు చెప్పలేము ఇంకా 24 గంటలు 48 గంటల తర్వాతనే చెప్పగలమని చెప్పి అపోలో వైద్యులు చెప్తున్నారు ఇంత విపత్కరమైన పరిస్థితులల్లో ఇక్కడ పేషెంట్లు యశోదల పేషెంట్లు ఇతర ఆసుపత్రులల్లో మీరు పెట్టిండ్రు అని అంటే ఇక్కడ వీళ్ళని పర్యవేక్షించడానికి ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి లేడు నేను అడిగిన ఈ అపోలో సిబ్బందిని యజమానులను అడిగిన నేను ఇక్కడ ఏమైనా ప్రభుత్వం నుంచి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉన్నాడా లేకపోతే మెడికల్ సూపరింటెండెంట్స్ ఎవరైనా ఇక్కడ పెట్టిండ్రా లేదా రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ ఆర్డీఓలో ఎవరైనా ఇక్కడ ఉండి ఈ పేషెంట్లకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఇక్కడ ఎవరైనా ప్రభుత్వం నుంచి ఎవరైనా బాధ్యత గల అధికారులు ఉన్నారంటే ఎవరూ లేరు పేషెంట్లను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిండ్రు వాళ్ళు వెళ్ళిపోయినరు మేము వాళ్ళకు వైద్య సహాయాన్ని అందిస్తున్నామని అధికారులు చెప్పారు అంటే ఇంతమంది పేద ఆడపడుచుల యొక్క జీవితాలు సావు బతుకుల మధ్యలో ఉండి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగితే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళ జీవితాలను గాలికి వదిలేసింది ఈరోజు ఇబ్రహీంపట్నంలో వసతులు లేకపోవచ్చు నిజంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యాన్ని అందించేది నిజమే అయితే ప్రభుత్వానికి సంబంధించిన గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ నిమ్స్ లాంటి హాస్పిటళ్ళు ఉన్నాయి అక్కడ ప్రభుత్వము సరైన వైద్యాన్ని అందించే పరిస్థితి ఉంటే వైద్య సిబ్బంది ఉంటే అక్కడ వసతులు ఉంటే ప్రభుత్వం ఎందుకు కార్పొరేట్ హాస్పిటళ్ళ దగ్గర తీసుకొచ్చి పేషెంట్లను జాయిన్ చేసింది ఇవాళ వాళ్ళని కలవడాన్ని ఈ ప్రభుత్వ ఈ హాస్పిటల్ డాక్టర్లు మాకు అవకాశం ఇవ్వలేదంటే ప్రభుత్వం ఏదో దాచిపెడుతుంది దీని వెనకాల ఏం జరుగుతుంది ఆ కుటుంబ సభ్యులకు ఏం చెప్పదలుచుకోరు ఈరోజు ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు ఎంతమంది ప్రమాదం నుంచి బయటపడ్డారు ఈరోజు చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది ఇవాళ చనిపోయిన ప్రతి కుటుంబంలో ఇద్దరో ముగ్గురో పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు తల్లులు చచ్చిపోయినరు కుటుంబ ఆర్థిక పరిస్థితి లేదు ఇవాళ చిన్నపిల్లల భవిష్యత్తు ఏంది వాళ్ళను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోబోతుందో ఇంతవరకు చెప్పలే కనీసం వాళ్ళకి చదువుకోవడానికి అవసరమైన ఏ రకమైన సహాయాన్ని అందిస్తుందో చెప్పలే ఈరోజు చచ్చిపోయిన కుటుంబాల కార్డు వచ్చి 3 లక్షలు 4 లక్షలు ఇస్తామంటారట కుటుంబంలో పెద్ద దిక్కు మహిళ అంటే తల్లి అంటే తల్లి లేని కుటుంబము అనాథ కుటుంబం అవుతుంది ఒక పరిస్థితిలో తండ్రి లేకపోయినా తల్లి ఉంటే పిల్లల్ని కాపాడుకుంటుంది తన రెక్కల కష్టంతో ఇవాళ తల్లి లేకపోతే ఆ పిల్లల చిన్నపిల్లలు వాళ్ళ జీవితాలు ఎట్లా 3-4 లక్షలు ఇస్తే ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది ఎట్లా బతుకుద్ది ఇవాళ కుటుంబాలు ఆదుకోవాలన్న మానవత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మంత్రి అజిత్ రావు గారు మీకు అసలు ఏమైనా మానవత్వం ఉందా మీకు మీ మామకు మామ అల్లుళ్ళు కలిసి ఆడపడుచులను చంపేసి పట్టించుకోకుండా దిక్కులేని వాళ్ళ కింద మీరు ఆసుపత్రులలో వదిలేసిపోతారా అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయల సహాయాన్ని అందించాలి ఇవాళ ఆసుపత్రిలో ఉన్న ఆడపడుచులు రేపు ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం బాగుపడ్డా 6 నెలల వరకు వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి ఉంటే కుటుంబ పోషణ ఎట్లా ఇలా కుటుంబాలను పోషించాలంటే ఆ మహిళలు బయటికి వెళ్ళి పనిచేసుకోవాలి కూలీనాలి పని చేయాలి లేకపోతే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటే తప్ప వాళ్ళ కుటుంబం గడవదు ఇవాళ ఈ వైద్యం వల్ల డాక్టర్లను అడిగిన కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే ఆ కుటుంబం బతికేది ఎట్లా మరి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద లేదా ఏ రకంగా కుటుంబాలను ఆదుకుంటారు అదేవిధంగా చనిపోయిన కుటుంబాలలో పిల్లల చదువులు ఎట్లా వాళ్ళ భవిష్యత్తు ఎట్లా వాళ్ళని చదువుకోవడానికి అవసరమైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాళ్ళు చదువుకున్నంతకాలం చదివించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అందుకే చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి వాళ్ళ పిల్లలను చదువుకున్నంతకాలం చదివిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అదేవిధంగా ఇవాళ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు కనీసం 4-5 నెలలో 6 నెలలో వాళ్ళు కూలి పని లేకపోతే పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ కుటుంబాలను సాకడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి
దీనికి సంబంధించి అక్కడ వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యం వహించిన వాళ్ళ మీద హత్యా నేరం కింద ఆ వైద్య అధికారుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి లేకపోతే ఈ హత్యలు మామాల్లులు కలిసి చేసిన హత్యల కిందనే తెలంగాణ సమాజం భావిస్తుంది ఈ కుటుంబాలకు బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళ తరపున రాష్ట్ర ప్రభుత్వంతోని కొట్లాడుతుంది మేము ఒత్తిడి చేయబట్టే ఈ రోజు కనీసం రెండు రోజుల నుంచి ఇబ్రహీంపట్నంలో మా నాయకుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారు అక్కడ వీధి పోరాటాలు చేయబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల కనీసం ఈ రోజు ఈ అపోలో యశోద హాస్పిటల్లో ఈ పేషెంట్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది సరిపోదు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీ ఎత్తుల కోసం నీ ఊకదంపుడు ఉపన్యాసాల కోసం బీహార్ ఇతర రాష్ట్రాలు పర్యటించుడు కాదు నీ రాష్ట్రంలో చనిపోతున్న నిన్ను ముఖ్యమంత్రిని చేసి నిన్ను ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసి నీ అల్లుని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని చేసిన రాష్ట్ర ప్రజలు చచ్చిపోతున్నారు తక్షణమే ప్రభుత్వం ప్రత్యేక ఎంక్వైరీ బృందాన్ని వేయాలి ఈ కారణాలు కనిపెట్టాలి ఈ కుటుంబాలను ఆదుకోవాలి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే సమీక్ష చేయాలి దీన్ని వారే స్వయంగా పేషెంట్లను కలిసి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి ఇప్పటివరకు హరీష్ రావు గారు కనీసం ఈ కుటుంబాలను కలవడానికి రాలేదు అంటే పేద ప్రజల యొక్క ప్రాణాలు లెక్కలేని పరిస్థితి ఇప్పుడు వెళ్ళిండా అంటే ఉదయం నిన్నటి నుంచి మేము చేసిన తర్వాత ఇప్పుడు కదలికి వచ్చినట్టుంది కంటి తుడుపు చర్యల కింద పరామర్శిస్తే సరిపోదు చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి ఇవాళ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు ప్రతి కుటుంబానికి కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి చనిపోయిన వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వమే సొంత ఖర్చులతో చదువుకున్నంత కాలం చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ అన్ని వ్యవహారాలను చక్కదిద్దాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకపోతే ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాట కార్యాచరణ ఉంటుంది హరీష్ రావు గారిని అడ్డుకోవడం జరుగుతుంది ఎక్కడికి వచ్చినా వారిని దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఐపీసీ 307 సెక్షన్స్ బుక్ చేసి అరెస్ట్ చేసి లోపలేస్తే తప్ప ఇది తేలదు మీరు సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది చనిపోయిన కుటుంబాలకు ఏమొస్తుంది చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేస్ అయింది చదువుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వ ప్రణాళిక ఏంది 20 తారీఖు అంటే ఈరోజు 31 తారీఖు ఆ రోజులైనా కూడా ప్రభుత్వం కనీసం ఆ కుటుంబాలను పలకరించలే పరామర్శించలే ఏ రకమైన పరిస్థితుల్లో కనుక్కోలేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డెఫినెట్గా మమ్మల్ని చూడనీయలేదు మేము అదే చెప్తున్నాము ఐసీయూలో పేషెంట్లు ఉన్నారని చెప్పారు ఐసీయూలో ఉన్నారంటేనే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందని దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలి ఈరోజు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం పేషెంట్లకు ప్రమాదం వచ్చినప్పుడు గాంధీ ఉస్మానియా ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు కాదని ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చిందంటే ప్రభుత్వ ఆసుపత్రులు కుప్పగూలిపోయినాయని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ లేదు వసతులు లేవు కాబట్టి ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్ళకు వచ్చిండ్రు ఇవాళ ఇక్కడ సరైన వైద్యాన్ని అందించి సరైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజల నుంచి మంత్రి రాజీనామా ఇవ్వాలని డిమాండ్ వస్తుంది వాళ్ళు సిగ్గులేని వాళ్ళు దున్నపోతైనా వాన పడితే తోకాడిస్తుంది మామ అల్లులు అంతకంటే అధ్వానంగా తయారైనరు దున్నపోతుల కంటే అధ్వానంగా తయారైనరు ప్రజల ప్రాణాలు అంటే వాళ్ళకి లెక్కలేదు ఓట్లు వేసేటప్పుడే వాళ్ళకి ప్రజల ప్రాణాల విలువ ఇవాళ మునుగోడు ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడున్న ప్రజల ప్రాణాలంటే విలువ మిగతోళ్ళు సచ్చినా సార్ ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చురు కదా అల్లుడు మంత్రి అయ్యండు మామ ముఖ్యమంత్రి అయ్యండి ఇంకా అయిపోయింది వాళ్ళకి ప్రజలతో ఏం పని కాబట్టి ఇవాళ కఠినమైన చర్యలు బాధ్యుల మీద తీసుకోవాలి బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి.